సిద్దిపేట్ మండలంలోని బుషాపూర్ గ్రామంలో ఉన్నత పాఠశాలలోని 9వ తరగతి గదిలో వర్షం పడి అది స్లాప్ నుండి పారుతూ అక్కడే నిలిచిపోతుంది. కాబట్టి పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. 9వ తరగతి పిల్లలు పాత బిల్డింగ్ కావడం వలన వర్షం కురిసినప్పుడు స్లాప్ నిలిచిపోతుంది. దీని గురించి పై అధికారులకు ఎన్నోసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చూసిండు, చూసి వెళ్ళిపోయారు. కానీ దాని మీద తగు చర్య తీసుకుంటామని చెప్పి ఇంతవరకు తీసుకోలేదు. అదే 9వ తరగతి పిల్లలు ఆ విధంగా వర్షపు నీటిలో కూర్చోలేని పరిస్థితి ఉండడం వల్ల ఆ పిల్లల్ని 6వ తరగతి క్లాస్ రూమ్ లో కూర్చోబెట్టడం జరుగుతుంది. దీనివల్ల 6వ తరగతి పిల్లలు 9వ తరగతి పిల్లలు ఇద్దరి కంబైన్ క్లాసు టీచర్ బోధించడం కష్టమవుతుంది. కావున ఈ 9వ తరగతి పిల్లలకు చాలా ఇబ్బందులు గురవుతుంది. ఇది పై అధికారులు వెంటనే చర్య తీసుకుని మరొక కొత్త బిల్డింగ్ అయినా స్లాబ్ రిపేర్ అయినా చేపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. విద్యార్థులు వర్షం నుండి తమను తాము కాపాడుకోవడానికి 6వ తరగతి గదిలో కూర్చుంటున్నారు. ఒకే గదిలో 6వ తరగతి మరియు 9వ తరగతి పాఠాలు చెప్పడం టీచర్లకు కూడా ఇబ్బందే. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతోంది. కాబట్టి స్లాబ్ కారుతున్న ఇలాంటి తరగతి గదులను రిపేర్ చేయిస్తే పిల్లలు వాళ్ల వాళ్ల తరగతి గదుల్లో చదువుకోవచ్చు.